స్వచ్ఛనెల్లూరు సాధనలో భాగంగా టౌన్ హాస్పిటల్లోని దుకాణాలకు కార్పొరేషన్ డస్ట్బిన్లను అందజేసింది. దుకాణదారులెవరూ రోడ్డుపైన చెత్త వేయకూడదని సూచించారు అధికారులు, ప్రజాప్రతినిధులు. నగరంలో స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు టౌన్ హాస్పిటల్లోని దుకాణాలకు డస్ట్బిన్లను పంపిణీ చేశారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, కమిషనర్ చక్రధర్ బాబు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రతి షాప్కి తిరిగి డస్ట్బిన్లను అందజేశారు. షాపు ఓనర్లెవ్వరూ రోడ్లపై చెత్త వేయకూడదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే అపరాధ రుసుము వసూలు చేస్తామని చెప్పారు. ఏదైతే మనకి రాత్రుల్లో వేసినటువంటి చెత్త తెల్లారుజాము 3-4 దాకా కూడా మెయిన్ రోడ్డు క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మానత దృక్పథంతో ఆలోచించి కార్పొరేషన్కి అనుకూలంగా ఏదైతే ఈరోజు మేము ఈ డస్ట్బిన్స్ ఇచ్చామో ఆ డస్ట్బిన్స్లో ఆ చెత్తను అంతా కూడా వేసి ఏదైతే మా వెహికల్స్ వస్తాయో ఆ వెహికల్స్లో ఆ చెత్తను వేయగలిగితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమయాన్ని ఇంకొక దగ్గర కేటాయించుకునే దానికి అవకాశం ఉంటుంది. ముందంచుగా మేము డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో అట్నే రోడ్డు పైన కానీ ఆ అంగడ్లు ముందు చెత్త కానీ పడి ఉంటే వాళ్ళ పైన కొన్ని పెనాల్టీస్ కానీ వేయడానికి కానీ మేము దాన్ని ఆలోచిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి అంగడి వారు వాళ్ళ అంగడి ముందు ఒక డస్ట్బిన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే దీని ద్వారా చూసిన ప్రజలకు కానీ ఇది ఒక కొత్తగా తెలుస్తుంది, చైతన్యం తేవడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. రోజు కూడా ఈ మేము ఇచ్చిన డస్ట్బిన్స్లోనే చెత్తని పెట్టుకొని టైంకి వెహికల్కి అది అందజేస్తే మనం ఎక్కడ కూడా ఓపెన్ లెటరింగ్ లేకుండా చేయగలుగుతాము. గార్బేజ్ ఫ్రీ సిటీగా, డంప్ ఫ్రీ సిటీగా నెల్లూరుని తీర్చిదిద్ది దీన్ని స్వచ్ఛ నెల్లూరుగా చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం. ఇది కంపల్సరీగా దీన్ని సాధిస్తామని నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా దీనికి ఇంకా పెద్ద ఎత్తున సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కన్నికా పరమేశ్వరి గుడి నుండి స్వచ్ఛ భారత్ ర్యాలీ చేపట్టారు అధికారులు. కార్పొరేషన్ సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చెత్త సేకరణకు సహకరించాలని ప్రజలను కోరారు. నెల్లూరు నగరాన్ని పారిశుద్ధ్యంలో మెరుగ్గా ఉంచేందుకు కృషి చేస్తున్నామని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కార్పొరేషన్లో ఆయన విద్యార్థులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సర్వేలో తేలిన అంశాలపై ఆయన చర్చించారు. నెల్లూరును స్వచ్ఛ నెల్లూరుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని మేయర్ అబ్దుల్ అజీజ్ విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్లో విద్యార్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తాను దత్తత తీసుకున్న డివిజన్లో విద్యార్థులు ఇంటింటికి తిరిగి పలు రకాల సమస్యలను సేకరించారని తెలిపారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నగరంలో 20 అభివృద్ధి సూత్రాలను అమలు పరిచేందుకు ప్రజల సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, టాయిలెట్ ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరికి పిల్లలు బడికి వెళ్ళాలి, ఎవరు డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు, అలాగే నిరుద్యోగులు ఉండకూడదు. ఇలాగా 20 అంశాలు ఉన్నాయి. ఆ 20 అంశాల మీద ఈ యొక్క ఆదిశంకర కాలేజ్ పిల్లలు దాదాపు 15 రోజుల నుంచి సర్వే చేస్తున్నారు. నెల్లూరుని మొత్తం మ్యాపింగ్ చేసి ఈ 54 డివిజన్ని తొందరగా ఈ స్మార్ట్ వాట్స్, ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్మార్ట్ వాట్స్లో ఈ స్వచ్ఛ మిషన్ని ప్రతి దగ్గర అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. ఒకటి, నెల్లూరుని మనము ఒక పారిశుద్ధ్యంలో నెంబర్1 చేసుకొని మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలందరూ దీన్ని ముందుకొచ్చి దీంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. 29వ డివిజన్ కేశవులు నగర్లో పర్యటించిన ఆయన డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. నిర్మాణం సరిగా లేకపోవడంతో స్థానికులు పడుతున్న అవస్థలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల్లోగా సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే. నెల్లూరు నగరంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. రోడ్ల భవనాల శాఖ, కార్పొరేషన్ మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ గోడలు పగిలిపోతున్నాయని తెలిసినా ఆర్ఎండ్వి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల జోబులు నిండుతున్నాయి కానీ నిర్మాణాలు ప్రజలకు ఉపయోగపడడం లేదని అన్నారు. కేశవుల నగర్లో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడారు. నెల రోజుల్లో సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పింఛన్దారులు తమ సమస్యలను ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్ పంపిణీలో ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పెట్టుకుని స్థానికులందరూ కూడా వచ్చి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఈరోజు ఉదయం అటు కార్పొరేషన్ అధికారులని, రోడ్లు భవనాల శాఖ అధికారులని,
ఇద్దరిని కూడా తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సమస్య కానీ పరిష్కారం దిశగా అటు రోడ్లు భవనాల శాఖ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే నెల రోజుల తర్వాత ఆ యొక్క శాఖ కార్యాలయాల ముందు ప్రత్యక్షంగా స్వయంగా నేనే కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఇదే కాదు, పెన్షన్ అనేది ప్రజల హక్కు. ఆ యొక్క ప్రజల హక్కుని సద్వినియోగయ్యేదానికి, అది కాలరాయకుండా ఉండేదానికి, వచ్చే నెల నుంచి జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అంతా సజావుగా జరిగేదానికి అధికారులతో కూడా మాట్లాడి తప్పకుండా చర్యలు తీసుకొని ఏ రకంగా చర్యలు తీసుకుంటే పెన్షన్దారులు న్యాయం జరుగుతుందో ఆ రకమైన చర్యలకి కృషి చేస్తానని చెప్పని తెలియజే. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్జీ. నెల్లూరులోని బాలపీరయ్య కళ్యాణ మండపంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలోని రామ్మూర్తినగర్ బాలపీరయ్య కళ్యాణ మండపంలో బీజేపీ ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జమ్ముల శ్యామ్ కిషోర్జీ, సన్నపిరెడ్డి సురేష్ రెడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషోర్జీ, ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఎప్పుడూ అన్యాయం చేయదన్నారు. ప్రత్యేక హోదాపై కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న ఆయన, రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని చెప్పారు. ముందు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు అర్థం తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, నేతలు పరశురాం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. అభివృద్ధి పనుల కోసం ఏవైతే ప్రతిపాదించామో, పోలవరం కానీ, లేకపోతే జల రవాణా మార్గం కానీ, లేకపోతే 24 గంటల విద్యుత్ కానీ విషయం కానీ, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు త్వరలో చేయబోతూ ఉన్నారు. ఒకవేళ ప్రత్యేక హోదాకి మిగతా రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా, నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించిన నిధుల్ని వేరే రూపాయన ఇస్తారు. కాబట్టి ఈ నాయకులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ప్రత్యేక హోదాని, అభివృద్ధి పనులు ఒకే కాట కట్టేసి ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయ తరగమని ఈ యొక్క తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయొద్దు. రాష్ట్రానికి నిరంతరాయ విద్యుత్ అందించడమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు మంత్రి నారాయణ. విద్యుత్ అందుబాటులో ఉంటేనే ఏ ప్రాంతంలో అయినా వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు ఆయన. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురంలో మంత్రి సబ్స్టేషన్ ప్రారంభించారు. విద్యుత్ సరఫరా విషయంలో ఏపీ మిగతా రాష్ట్రాల కంటే ముందు ఉందని అన్నారు మంత్రి నారాయణ. నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడం కోసం, ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురంలో మంత్రి 33/11 kV సబ్స్టేషన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. సబ్స్టేషన్ ప్రారంభంతో ధర్మాపురం ప్రాంతంలో లో వోల్టేజీ సమస్య తీరిపోనుంది. విద్యుత్ అందుబాటులో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు మంత్రి. పన్నుల వసూళ్లలో వెంకటగిరి మున్సిపాలిటీ లక్ష్యాలను అందుకుంటుందని అభినందించారు. రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ విద్యుత్ ఇవ్వాలి. విద్యుత్ ఇవ్వకుంటే అగ్రికల్చర్ సరిగా ఉండదు, ఇండస్ట్రీస్ రావు, ఇండస్ట్రీస్ రాకుంటే ఆర్థిక స్థితి పెరగాలంటే దాని మీద వారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు నిరాటకంగా ఇబ్బంది లేకుండా ఈరోజు ఎలక్ట్రిసిటీ నెంబర్ 1గా ఇస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎన్నోసార్లు ఆ కన్సర్న్ మినిస్టర్తో డిస్కస్ చేసి అన్ఇంటర్ప్టెడ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చేటట్టుగా ఈ రాష్ట్రాన్ని చేశారు. 24x7 పవర్ వచ్చే విధంగా ఒక 3 స్టేషన్ సెలెక్ట్ చేస్తే వాటిలో ఆంధ్రప్రదేశ్ని ఒకటి సెలెక్ట్ చేశారు. ఈరోజు మన సీఎం గారు చేశారు. సీఎం గారికి ఎంతో దూరదృష్టిని బట్టి ఎలక్ట్రిసిటీకి ప్రత్యేకమైన సర్దోహిస్తూ చేశారు. మనకు మార్చ్ 31 టాక్సెస్ కంప్లీట్ చేయాలి. ఈరోజు వెంకటగిరిలో 60% కంప్లీట్ చేశారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. లాస్ట్ 2 మంత్స్ నుంచి అధికారులు పూర్తిగా దాని మీదే కేంద్రీకరించి కలెక్షన్స్ మీద చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి విపక్షాలు తోడ్పాటును అందించారని కోరారు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. రైతులను రెచ్చగొట్టేందుకు నారదుల్లా పర్యటన చేయడం సరికాదని ప్రతిపక్ష నేతను విమర్శించారు. సబ్స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఎస్సీ నాగసేనరావు, చైర్పర్సన్ దుంతు శారద, ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ నాయుడు పాల్గొన్నారు.
దోచుకున్న డబ్బుని మూడు రాష్ట్రాలకి మూడు రాజధానికి కూడా ఖర్చు పెట్టచ్చు. కొంతమంది కొన్ని కంపెనీలు కొన్ని మీడియాలో ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకుని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. మరి మా నాయకుడు మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరినీ కష్టపడి ఇలాంటి ఎక్కడో నేర నార ప్రవేశాలు వేయడం కానీ మోసాలు చేయడం కానీ మా పార్టీకి కానీ మాకు కానీ లేదు. చిత్త చుట్టూ పనిచేస్తున్నాం. నువ్వు కూడా అపోజిషన్లో ఉండి సహకరించాలి. ఈరోజు ఒక రాజధాని రావాలంటే మరి నీ వంతు సహాయ సహకారాలు అందించాలి. కానీ నువ్వు నాలుగు వేషాలు వేసి నువ్వు ఏదో సాధించాలనుకుంటే ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.